బెండకాయ శనగపప్పు మసాలా కర్రీ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ లో వచ్చేయి బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఒక అరగంట నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గన అవ్వాలి మసాలా పేస్ట్ కి గసగసాలు చక్క లవంగ ఇలాచి ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గన అవ్వాలి బెండకాయ బాగా మగ్గింది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి దగ్గరగా బాయిల్ అయ్యింది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి